అప్పట్లో మంత్రిమండలిలో కొనసాగారు. ఈరోజు ఈ రాష్ట్రం, ఈ దేశంలోనూ రాష్ట్రంలోనూ ఉన్న ఏవి చూసినా కూడా ప్రాథమిక విద్య నుంచి యూనివర్సిటీ వరకు, టెక్నికల్ విద్య వరకు, కేంద్ర విద్యాశాఖలో ఇప్పటికీ పనిచేస్తూ ఉన్న అనేక బోర్డులు, సంస్థలు, కమిషన్లు, వీటిని అన్నింటినీ కూడా ప్రారంభించింది ఆజాద్ గారే. ఒక దీపం గదికి వెలుగునిస్తే చదువుల దీపాలు కుటుంబానికే వెలుగునిస్తాయి అన్నది మనందరికీ తెలిసిన విషయం. పేదరికం నుంచి బయటపడాలి అనంటే మనకున్న ఏకైక మార్గం ఏమిటి అనంటే చదువులు. చదువులు అన్నది ఎంత అవసరమో, పేదరికం అన్నది పోవాలి అనంటే మన కుటుంబాల్లో నుంచి డాక్టర్లు రావాలి, మన కుటుంబాల్లో నుంచి ఇంజనీర్లుగా రావాలి, మన కుటుంబాల్లో నుంచి కలెక్టర్లుగా ఎదగాలి. నా కళ్ళ ఎదటినే కలెక్టర్ గారు కూడా ఉన్నారు. ఇదే కృష్ణా జిల్లా కలెక్టర్ ఇమ్తియాజ్ అన్న. పేదరికం అన్నది పోవాలి అనంటే ఇలా కుటుంబాల్లో నుంచి ఒకరైనా డాక్టర్లు కావాలి, ఇంజనీర్లు రావాలి, కలెక్టర్లు వంటి పెద్ద పెద్ద పదవుల్లోకి మన పిల్లలు పోవాలి. నా 3648 కిలోమీటర్లు సాగిన నా పాదయాత్రలో ప్రతి పేదవాడి గుండె చప్పుడును విన్నా. ఇవాళ రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల్లో చదువుకోవాలని తపన ఉన్నా కూడా చదివించలేని పరిస్థితిలో ఉన్న పరిస్థితులను కూడా చూశా. ఈరోజు రాష్ట్రంలో అక్షరాల 2011 జనాభా లెక్కల ప్రకారం చదువు రాని వారి సంఖ్య ఎంత అంటే అక్షరాల మన రాష్ట్రంలో 33% మందికి చదువు రాని పరిస్థితి. దేశ యావరేజ్ ఎంత అని చూస్తే దేశ యావరేజ్ కేవలం 27%. అంటే దేశం యావరేజ్ కన్నా కూడా మన రాష్ట్రంలో 2011 జనాభా లెక్కల ప్రకారం చదువు రాని వారి సంఖ్య ఎంత అనంటే 33% అని చెప్పి తేలుతూ ఉంది. ప్రతి అడుగులోనూ చదివించాలని తపన ఉన్నా కూడా ప్రతి అడుగులోనూ ఒక ఛాలెంజ్. పిల్లల్ని చదివించాలన్న కోరుకున్నా కూడా చదివించలేని పరిస్థితి. ఇటువంటి పరిస్థితిని నా కళ్ళ ఎదుటనే నేను చూశా. మన పిల్లలు, మరీ ముఖ్యంగా పేదరికంలో ఉన్న మన పిల్లలు చదవాలి. చదువుల్లో కూడా వీళ్ళంతా రాణించాలి అనంటే వీళ్ళంతా కూడా ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళల్లోనే చదవాలి అన్న తపన. కారణం ఏమిటంటే ఈరోజు ఎక్కడ ఏ ఉద్యోగం రావాలన్నా కూడా ఆ ఉద్యోగాలు రావాలి అనంటే మనం ఈరోజు ప్రపంచంతో పోటీ పడతా ఉన్నాం. ప్రపంచంతో పోటీ పడతా ఉన్నప్పుడు మనకు ఇంగ్లీష్ రాకపోతే ప్రపంచంతో మనం పోటీ పడలేం. ఇవాళ నేను మన పిల్లలను గొప్పగా చదివించాలి, మన పిల్లలందరూ కూడా ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళల్లో చదవాలి, మన స్కూళ్ళన్నీ కూడా మొత్తంగా ఇంగ్లీష్ మీడియం చెయ్యాలి అని చెప్పి ఆరాటపడితే ఈరోజు ఏం జరుగుతూ ఉందో మీరంతా చూస్తూ ఉన్నారు. వారం రోజుల కిందట ఒక జీవో ఇచ్చాం, మన స్కూళ్ళన్నీ ఇంగ్లీష్ మీడియం చేయబోతా ఉన్నాం రేపు సంవత్సరం నుంచి అని. ఇచ్చిన వెంటనే మీ అందరికీ కూడా తెలిసిన విషయమే, కొన్ని కొన్ని స్వరాలు వినిపించాయి. ఇంగ్లీష్ మీడియం పేదవాడికి ఎందుకు, ఇంగ్లీష్ మీడియం ఎందుకు, తెలుగు మీడియం చాలదా అని చెప్పి స్వరాలు వినిపించాయి. స్వరాలు వినిపించిన వాళ్ళు ఎవరూ కూడా చిన్నోళ్ళు కాదు, ఏకంగా చంద్రబాబు నాయుడు గారు వంటి పెద్ద పెద్దవాళ్ళు, వెంకయ్య నాయుడు గారు వంటి ఇంకా పెద్ద పెద్దవాళ్ళు, పవన్ కళ్యాణ్ వంటి ఇంకా పెద్ద పెద్ద సినిమా యాక్టర్లు, వీళ్ళందరూ సరిపోరు అన్నట్టు ఈనాడు దినపత్రిక, ఆంధ్రజ్యోతి దినపత్రిక చూస్తే రోజు హెడ్లైన్సే.
ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.